नेल्लूर रूरल एमएलए कोटमरेड्डी श्रीधर रेड्डी जलदीक्षकु वेळ्ळनिव्वकुंडा पोलीसुलु अड्डुकुन्नारु आयन्नु हाउस अरेस्ट चेशारु पोट्टेपालम కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ 8 గంటల పాటు జలదీక్షకు కోటమరెడ్డి రెడీ అయ్యారు. కాగా తెల్లవారుజామునే ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు నివాసం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తన ఇంటి వద్దే కోటమరెడ్డి బయటాయించి నిరసన తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున కోటమరెడ్డి అభిమానుల కోసం వద్దకు చేరుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం స్పందించడం తప్ప అంటూ కోటమరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం కోసం ఉత్తుత్తి జీవో కాకుండా ఆర్థిక శాఖ ఆమోదంతో కూడిన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పొట్టపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుగోడు కలుజు మీద బ్రిడ్జి, పొట్టపాలెం తాడిపత్తి రోడ్డు జీవో ఇచ్చేయండి. పొట్టేపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ 8 గంటల పాటు జలదీక్షకు కోటమరెడ్డి రెడీ అయిన సందర్భంలో పోలీసులు ముందుగా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఈ హౌస్ అరెస్ట్ ను నిరసిస్తూ అక్కడికి భారీ ఎత్తున ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా చేరుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మల్లికార్జున్ అందుబాటులో ఉన్నారు. మల్లికార్జున్, ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కార్తీక్, వాస్తవంగా ఏప్రిల్ 6వ తేదీ జలదీక్ష కార్యక్రమాన్ని అయితే ఎమ్మెల్యే పూనుకున్నారు. అయితే దీని మీద వారం క్రితమే పోలీసులను కూడా అనుమతులు కోరడం కూడా జరిగింది. వాళ్ళు ఇంతవరకు అనుమతులు అయితే ఇవ్వలేదు. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని ఆయన్ని గృహ నిర్బంధం చేశారు, అయితే బయటికి రాకుండా. దీంతో కార్యకర్తలు గాని ఆయన అభిమానులు గాని ఆయన ఇంటి దగ్గర చేరుకొని నినాదాలు పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే తమ ఎమ్మెల్యే ఈ 4 ఏళ్ల పాటు అధికార పార్టీతో ఉన్నా కూడా ఒక అభివృద్ధిని కూడా ఏమీ చేయలేదు. అందుకని బయటికి రావడంతో ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని చెప్పి కూడా వారు అభిమానులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా తాను తగ్గేది లేదంటూ జలదీక్ష చేసి చేపడతాను, లేదు తాను జలదీక్ష చేయకుండా ఉండాలంటే ఆ నిర్మాణ పనులు వెంటనే చేపడితే సీఎం జగన్మోహన్ రెడ్డికి పూలమాల వేసి తానే స్వయంగా పూలమాల వేసి అభినందన తెలుపుతానని కూడా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అదే కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ మధ్య కాలంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. అయితే ఆయన కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. అయితే జలదీక్షని చేపట్టడానికి ఎందుకు పోలీసులు అడ్డంకిగా ఎందుకు మారుతున్నారు, అసలు ఈ కక్ష సాధింపు ఏమిటని, అధికార పార్టీ ఇటువంటి చర్యలు చేపట్టడం కంటే అభివృద్ధి పనులకు పూనుకుంటే బాగుంటుందని చెప్పి కూడా ఆయన కూడా హితవు పలికారు. అయితే ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర మాత్రం వాతావరణం ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు జలదీక్ష చేపట్టడం ఉంటుందా లేదా అనేది కూడా మరి కొద్దిసేపట్లోనే తెలుస్తుంది. అయితే దానికి మాత్రం ఎమ్మెల్యే మాత్రం తాను తగ్గేది లేదు, ఖచ్చితంగా జలదీక్ష చేసి చూపెడతామని చెప్పి ఆ పొట్టేపాలెం కలుజు మీద కానీ ములుమూడు కలుజు మీద కానీ బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా తాను వెనకంజు వేయనని చెప్పి కూడా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి చెప్తున్నారు. కార్తీక్, మల్లికార్జున్ అంటే మరి దీక్ష కొనసాగే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా, లేకపోతే పోలీసులు ఎందుకంటే ఆల్రెడీ హై డ్రామా గానీ ఉద్రిక్తత నడుస్తోంది, ముందస్తు అరెస్ట్ చేసే ఏమన్నా పరిణామాలు ఏమన్నా చోటు చేసుకోబోతున్నాయి? ప్రస్తుతం అయితే ఆయన గృహ నిర్బంధంలోనే నిర్బంధించారు. అయితే ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకునే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన జలదీక్షని చేపట్టేందుకు కూడా సందిగ్ధంలో ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన బయటకు వస్తే గానీ ఏ విషయము చెప్పలేము, ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర నుంచి పొట్టేపాలెం కలుజుకి దాదాపుగా 1.5-2 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ లో ఉంటుంది. అదే అక్కడికి వెళ్లాలన్నా కూడా పోలీసులు అనుమతి ఉంటేనే గానీ వెళ్తారు, లేదంటే ఆయన వెళ్ళే ఎందుకు కూడా లేదు. కానీ జలదీక్ష చేస్తారా లేదా అనేది కూడా సందిగ్ధం అయితే నెలకొంది కార్తీక్. కానీ ఎట్టి పరిస్థితులు చేసి చేస్తామని కూడా ఆయన తీవ్ర స్థాయిలో కూడా ఇందాక పోలీసుల మీద కూడా ఆయన కోపడ్డారు. ఏదేమైనా కూడా ఇటువంటి ప్రజా వ్యతిరేక పనులు ఎందుకు పోలీసులు చేస్తున్నారు, వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేస్తుందని కూడా ఆయన మండిపడ్డారు. తాను చేపడుతుంది ప్రజల అభివృద్ధి కోసమే, అదేందో మీరు చేస్తే మీ సీఎం చేస్తేనే ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి పూలమాల వేస్తానని కూడా చెప్పారు. కానీ ఏదేమైనా కూడా జలదీక్ష చేస్తారా లేదా అనేది సందిగ్ధంలో ఉంది. కానీ మధ్యాహ్నం లోపల ఏ విషయం అనేది బయటపడుతుంది కార్తీక్.
మల్లికార్జున్ అంటే ఆల్రెడీ ఇప్పుడు 28 కోట్లు మంజూరు చేశారు, బట్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అన్నట్టుగా కూడా ఆయన దీక్ష చేస్తున్నారు. మరి దీనిపై స్థానికులు ఏమంటున్నారు? ఎందుకే స్థానికులు కానీ ఆ నియోజకవర్గ ప్రజలు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అన్న మాటే వారు కూడా అంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 28 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్న జీవోను కూడా రిలీజ్ చేసినా కూడా ఆ జీవోకి దానికి దిక్కు లేకుండా పోయింది. అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఇంకా తమను ఎవరు పట్టించుకుంటారు? ఇది అంతా ఒట్టి మాటలలాగే ఉన్నాయి. అధికార పార్టీలో మొన్నటి దాకా ఉన్న ఎమ్మెల్యే చెప్తేనే పనిచేయలేకపోతున్నారు. అయితే సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన ఫండ్ని కూడా అది సక్రమంగా పనులకి వినియోగించకుండా ఎందుకు మీనమేషాలు లెక్కించారని కూడా స్థానికులు కూడా మండిపడుతున్నారు. అయితే అక్కడ రూరల్ నియోజకవర్గ ప్రజల్లో కూడా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కూడా మరింత సానుభూతి రోజు రోజుకి పెరుగుతుందని చెప్పొచ్చు. కార్తీక్, రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మునుగుడు కలుసు మీద బ్రిడ్జి, పుట్టపాలెం తాడిపెట్టు రోడ్డు, జీవో ఇచ్చిండు. ఆగు ఆగు ఆగు.